हेलो हाय अंडी, वेलकम बैक टू अवर चैनल। ई रोज मन वीडियो लो मस्किटो मैग्नेटिक नेट गुरिंचि उंटुंदी। दींट्लो मन मार्केट लो ऑनलाइन ऑफलाइन लो मन की सो मेनी वेरायटीज उन्नायंडी। बट एंटंटे नेनैते ऑनलाइन लोने तीसुकुन्नानंडी। इट्स फ्रम वन ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అండ్ ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఇది మన ఎంత వరకు ప్రొడక్ట్ అనేది చేస్తుంది, దీని క్వాలిటీ ఏంటి, కాస్ట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూస్తాము। ఇది కాస్ట్ పరంగా క్వాలిటీ పరంగా ఇది బెస్ట్ అని చెప్పొచ్చండి, నేనైతే సెలెక్ట్ చేసుకున్నది। ప్లస్ వచ్చేసి ఇప్పుడు దీన్ని మనం ఎలా అయితే ఉంటుంది, అయితే దీంట్లో వచ్చిన ఒకటే ప్రాబ్లం ఏంటంటే మనకు డోర్ మెజర్మెంట్స్ అనేది మనం ముందుగానే చూసుకొని దాన్ని రాంగ్ మెజర్మెంట్స్ ఇవ్వకుండా కరెక్ట్ మెజర్మెంట్స్ ఇవ్వడం అనేది చేయాలి అక్కడ, ఎందుకంటే మనం ఇచ్చిన దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి। మనమైతే ఫస్ట్ ఇది ఎంతవరకు వర్క్ చేస్తుందో ఊరికే జస్ట్ చూపిస్తాను, చూడండి చూడండి। మా బాబు అయితే వెళ్తున్నాడు, ప్లస్ వస్తున్నాడు, వెళ్ళడం రావడం అయ్యాక అది వెంటనే ఆటోమేటిక్గా అదే వచ్చేసి స్విచ్ అయిపోతుంది, మనకైతే ఏ సంబంధం లేదు। అంటే ఎందుకంటే అక్కడైతే మ్యాగ్నెటిక్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు। అదే స్టిచ్ అయితే అయిపోతుంది చూడండి। అండ్ దీంట్లో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మన సెల్ఫ్ మనమే దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు, అది ఎలాగో ఈ వీడియోలో వెళ్దామండి। ఇక్కడైతే నేను మెష్ అనేది ఎలా ఉంటుంది అనేది అన్బాక్సింగ్ వీడియో ఒకటి చేశాను। ఫస్ట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నానండి, ఇది అమెజాన్ నుంచి వచ్చింది, మంచి స్ట్రాంగ్ ప్యాకింగే అయితే ఉంది। నేనైతే గ్రే కలరు ఉంటుంది ఆల్మోస్ట్, దీంట్లో గ్రే కలర్ తీసుకున్నాము। అది వచ్చేసి బిల్లు, నెక్స్ట్ వచ్చి డెమో పేపర్ కూడా ఇచ్చున్నారు, దాంట్లో ఏమేమి ఉంటాయనేది చూపిస్తానండి। చిన్న బాక్స్ అయితే ఉంటుంది, ఆ బాక్స్లో పిన్స్ అనేటివి ఇస్తారు, అంటే మనం ఫిట్టింగ్ చేసుకునే దానికి ఆ పిన్స్ అనేది ఇస్తారు। క్వాలిటీ కూడా బాగానే ఉంది, ప్లాస్టిక్ ఇచ్చున్నారు పైన। నెక్స్ట్ వచ్చేసి మనకి ముందైతే ఒక డోర్ సైడ్ మనకి స్టిచ్ చేయడానికి ఒక లేస్ వస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా మనకి మెష్ అనేది ఉంటుంది। ఈ రోల్కి అయితే మనకి ఆటోమేటిక్గా స్టిక్కర్ అనేది ఉంటుంది, ఆ స్టిక్కర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది గమ్ అనేది। దీన్ని మనమైతే డైరెక్ట్గా మనం ఎక్కడైతే ఫిక్స్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఈ స్టిక్కర్ తీసేసి దాన్ని ఫిక్స్ చేసేసుకోవచ్చు। అదిగోండి ఆ స్టిక్కర్ ఇట్లా ఓపెన్ చేసేసుకుని పెట్టేసుకోవచ్చు। ముందైతే మనం ఎక్కడైతే స్టిచ్ చేయాలో అక్కడ మనం క్లీనింగ్ అనేది చేసుకోవాలి, అంటే దుమ్ము అది ఉంటే అతుక్కదు కదా, అందుకనేసి ఇక్కడైతే మేమే సెట్ చేసేసుకుంటున్నామండి। అండ్ బయట నుంచి అయితే చేపించుకోవాలనుకుంటే డోర్స్ కానీ ఆఫ్లైన్లో ఎక్కడైనా తీసుకున్నా వాళ్ళు ఫిట్టింగ్ చేయడానికి అదొక సపరేట్ అమౌంట్, వేస్ట్ ఆఫ్ మనీ, ఇదైతే బెస్ట్ అండి। ఇక్కడ డస్ట్ పోయేలాగా క్లీన్ అయితే చేయాలండి, లేదంటే డస్ట్ అనేది ఉండడం వల్ల అదైతే సరిగా అతుక్కోదు కదా, అందుకనేసి డస్ట్ క్లీన్ చేసుకుని మనం ఎక్కడైతే ఫిక్స్ చేయాలనుకుంటున్నామో అక్కడ స్టిక్కర్ తీసేసుకుంటూ ఇలా మేము చేసినట్లయితే అతికిచ్చేసుకోవాలి। నీట్గా జాగ్రత్తగా అతికిచ్చేసుకోండి, డస్ట్ లేకుండా చూసుకోండి। ఇక్కడైతే మనకి ఎంతవరకు కావాలంతవరకు కటింగ్ చేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని కొంచెం ఏదైనా స్కేల్తో కానీ ఏదైనా మే కత్తెర అదే తీసుకున్నాం చూడండి, మేమైతే ఆ కత్తెర లాంటి దాంతో కొంచెం అక్కడ వరకు గట్టిగా స్టిచ్ చేసేయండి। తర్వాత మేము వచ్చేసి పైన కూడా క్లీన్ చేసుకుంటున్నాము, క్లీన్ చేసేసుకొని పైన కూడా అతికించేస్తాము, ఒకసారి చూడండి మీరైతే। చూడండి స్టిక్కర్ తీసేసుకుంటూ అతికించేసుకోండి పైన కూడా, ఇది అతికించుకొని చివరిలో కొంచెం ఎక్స్ట్రా అనేది పెట్టుకోండి సేఫ్టీ పర్పస్, కొంచెం ఎక్స్ట్రా 1 inch అయిపోయింది। సైడ్ పార్ట్ ప్లస్
పైన పార్ట్ రెండు స్టిచ్ చేయక ఒకసారి మెస్ అనేది పెట్టుకొని మేము టెస్ట్ చేస్తున్నాము, ఓకేనా కదా, బాగా ఫిట్ అయిందా లేదా అనేసి, లైన్ సరిగ్గా వచ్చిందా లేదా అనేసి ఫిట్ చేసుకుంటున్నాము. ముందైతే చూసుకుంటున్నామండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయినా ఇలాంటి కేరింగ్ అనేది చేయాలండి. దోమల నుంచి కాపాడుకోవాలి కదా వాళ్ళ పిల్లల్ని, అందుకనేసి మనమైతే ఇది సెట్ చేసుకుంటున్నాము. టూ సైడ్స్ బాగా సెట్ అయింది అని ఫిక్స్ అయ్యాము. తర్వాత ఇటువైపు కూడా పెట్టేసేయాలి లైన్ అని చెప్పేసి ఇటువైపు కూడా సెట్ చేయాలని చూసాము. ఇప్పుడు వచ్చేసి ఇటువైపు సెట్ చేస్తామండి. ఎక్స్ట్రా అనేది మనకి కరెక్ట్గా ఈ కొంచెం ఒక ఇంచ్ ముందే వచ్చింది మనకి మెష్ అనేది. ఆ ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటే మనం ముందుగా మళ్ళీ సెట్ చేయలేం కదా, అందుకని ముందుగా కొంచెం ఎక్స్ట్రా పెట్టి పెట్టాము. కానీ అది యూజ్ కాలేదండి, కరెక్ట్గానే సరిపోయింది, నీట్గా వచ్చేసింది. నెక్స్ట్ ఇటువైపు కూడా డస్ట్ క్లీన్ చేసేసుకున్నాము. తర్వాత మన స్టిక్కర్ అనేది అతికిచ్చేస్తున్నానండి. సేమ్ ఇటువైపు కూడా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకొని దాన్ని గట్టిగా అనేది అతికించేసేయండి. స్టిక్కర్ చాలా క్వాలిటీ ఉందండి, అసలు దానికి ఇచ్చిన ఫెవికల్ అదే గమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎంత స్ట్రాంగ్ ఉన్నా మనమైతే వాళ్ళు పిన్స్ ఇచ్చారు కదా, ఆ పిన్స్ అనేది కొట్టాలండి ఖచ్చితంగా. ఆ పిన్స్ అనేది ఈ లేబుల్కే వస్తుంది, ఇక్కడ ఏదైతే ఉంటుందో రఫ్ లేబుల్ ఆ లేబుల్కే మనం సెట్ చేయాలి. ఒకసారి ఇదంతా ఫిట్ అయిందని మేము చెక్ చేసుకొని ఓకే అనుకున్నాక ఆ నెట్ మొత్తం తీసేసామండి. తీసేసి అప్పుడు మేము అక్కడ అనేది వాళ్ళు ఇచ్చిన పిన్స్ అనేటివి కొట్టామండి, పిన్స్ అనేవి కొట్టేసుకుంటాము. ఈ మెష్ అనేది మనం ఫిట్ చేసుకునేటప్పుడు మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా అనేది ఉండకూడదు. మరీ టైట్గా ఉంటే ఏంటంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు కొంచెం చినగడం అనేది జరుగుతుంది కదా, కొంచెం మాకు అయితే ఇక్కడ కొంచెం మిగిలింది. నెక్స్ట్ వచ్చేసి కింద వైపు లైన్స్లో కూడా మ్యాగ్నెటిక్స్. తర్వాత వచ్చేసి మనం అంతా ఫిట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఓకే అనుకున్నాము. ఇప్పుడు ఓకే అనుకున్నాక అప్పుడైతే మనము ఆ మెస్ అంతా ఓకే అయిపోయింది కాబట్టి దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పిన్స్ అనేటివి కొట్టేసామండి. ఆ పిన్స్ అనేది కొంచెం పైన వచ్చేసి ప్లాస్టిక్ ఇచ్చున్నారు, సో మేము బయట నుంచి పిన్స్ తెచ్చుకున్నాము. కొంచెం హెడ్ అనేది ఒక సీల్ అంటారు వాటిని, హెడ్ అనేది కొంచెం పెద్దదిగా ఉంటుందండి, ఆ సీలలు అనేది తెచ్చుకున్నాము. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పిన్నులాగే ఉంటుంది, సేమ్ లైక్ అలాగే ఉంటాయండి ఆ సీలలు అనేటివి. షాపుల్లో ఉంటాయి, ఎక్కడైనా కూడా తెచ్చుకోవచ్చు, లేదంటే మీరు అవే మనకు ఆ ప్లాస్టిక్వే పెట్టుకుంటామనుకుంటే పెట్టుకోవచ్చు, పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. చాలా బాగుంటాయి ఆ ప్లాస్టిక్స్ కూడా, కాకపోతే కొట్టేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా కాకుండా సింపుల్గా కొట్టుకోవాలండి. అంటే గట్టిగా కొట్టడం వల్ల ఆ ప్లాస్టిక్ అనేది పగులుతుంది, అంతే తప్ప అవి కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం అండి. ఇక్కడ చూడండి ఆ పిన్స్ ఏనండి, ఇవి కొంచెం హెడ్ అనేది నార్మల్ సీలలు అయితే కొంచెం చిన్నవిగా ఉంటాయి కదా, ఈ సీలలు అనేది కొంచెం పెద్దది ఉంటుంది, అంతే డిఫరెన్స్. అది తెచ్చేసుకొని కొట్టేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు ఇచ్చినట్టువైనా నో ప్రాబ్లం. కాకపోతే కొట్టేటప్పుడు కొంచెం నిదానంగా కొట్టండి, బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి. ఇంకా పిన్స్ అన్నీ కొట్టేసాము, నెక్స్ట్ వచ్చేసి మనం ఫిట్ చేసేస్తున్నాము. ఫిట్ చేసేస్తున్నాం చూడండి. అండ్ ఇట్స్ ఆల్సో వాషబుల్ అండి, అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా డస్ట్ బాగా పట్టింది అనుకునేస్తే దాన్ని తీసేసి మళ్ళీ మనం నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ దాన్ని
స్టిచ్ అనేది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. మనకి ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, పెట్టేసుకోవచ్చు, మనకు అడ్డం అనుకుంటే తీసేసేవచ్చు, లేదంటే మళ్ళీ ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుద్ది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ కూడా చేయండి. షేర్ చేసి తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, రెడ్ మార్క్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ ఇవ్వండి. అంటే నేను చేసిన వీడియో, నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి, ఆల్ సింబల్ అనేది ఇవ్వడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది నచ్చింది, మీరు కొనాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీకు ఆ లింక్ ద్వారానే పర్చేజ్ చేయండి. ఎందుకనే అంటే ఇప్పుడు మీరు వేరే ఐటెం కొనుక్కోవడం వల్ల తర్వాత సేమ్ కంపెనీ సేమ్ ఉంటాయి ఐటమ్స్ దాంట్లో, బట్ ఏదంటే అది కొనడం వల్ల క్వాలిటీ అనేది మిస్ అవ్వచ్చు కదా మీరు. అందుకనేసి నేను ఇచ్చిన లింక్లో అయితే మీరు ఇది పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి వీడియో, మీకు నచ్చితే మర్చిపోబాకండి, మళ్ళీ జంటున్నానని ఏమనుకోబాకండి. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.